తెలుగునాట తిరుగులేని కథానాయకుడిగా ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ఓ చరిత్ర ఎన్నో పురాణ పాత్రల ద్వారా ప్రజలకు ఆరాధ్యుడయ్యారు అయితే ఆయన కెరీర్లో తీరని కోరికగా ఓ పాత్ర ఉండిపోయింది అదే అల్లూరి సీతారామరాజు పాత్ర పంతొమ్మిది వందల యాభై నాలుగులో దర్శక నిర్మాత ఎస్ఎం శ్రీరాములు అగ్గిరాముడు సినిమా తీస్తున్నారు ఈ సినిమాలో వచ్చే ఓ బుర్రకథలో అల్లూరి గురించి రాసిన ఓ పాట ఎన్టీఆర్ను ఆకర్షించింది దీంతో ఆయన అల్లూరి కథ చేయాలని భావించారు అప్పటికే సొంతంగా నిర్మిస్తున్న తోడు దొంగలు సినిమా తర్వాత ఈ సినిమా నిర్మించాలని భావించారు సీనియర్ ఎన్టీఆర్ పడాల రామారావు జూనియర్ సముద్రాలతో కలిసి స్క్రిప్ట్ పనులకు శ్రీకారం చుట్టారు కళాదర్శకుడు మాధవ పెద్ది గోకులే సాయంతో మేకప్ స్టిల్ కూడా తీశారు సొంత సంస్థలో అప్పటికే మూడో చిత్రంగా ప్రకటించిన జయసింహ తర్వాత ఈ సినిమాను నిర్మించాలని భావించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన జయసింహ సూపర్ హిట్ అయింది ఇక పంతొమ్మిది వందల యాభై ఏడులో పాట రికార్డింగ్ శ్రీకారం చుట్టారు పడాల రామారావు రాసిన గీతాన్ని టీవీ రాజు సంగీతంలో రికార్డింగ్ కూడా చేశారు మళ్ళీ ఏవో అడ్డంకుల వల్ల పక్కన పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఏడులోనే వచ్చిన పాండురంగ మహత్యం తర్వాత సీతారామ కళ్యాణం సినిమా విడుదలై ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెంచేశాయి దీంతో అల్లూరి కథను పక్కన పెట్టారు అయితే వరకట్టం సినిమాతో పాటు అల్లూరిని కూడా సమాంతరంగా తీయాలని భావించినా అది కుదరలేదు ఈలోపు అల్లూరిని శోభన్ బాబుతో నిర్మించాలని భావించారు కొందరు నిర్మాతలు కానీ ఈ కథ కృష్ణ వద్దకు చేరింది రచయిత దాశరథితో కథా రూపకల్పన చేసి స్వీయ దర్శకత్వంలో హీరో కృష్ణ తన వందవ సినిమా సినిమాగా అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి తీశారు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది తర్వాత కొన్నాళ్లకు పరుచూరి బ్రదర్స్తో అల్లూరిని రాయాలని కోరారట ఎన్టీఆర్ కృష్ణ తీసిన సినిమా చూడాలని పరుచూరి కోరడంతో మద్రాసులో ప్రత్యేక షో వేశారు కృష్ణ ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ అల్లూరి సినిమాను ఆలోచన నుంచి విరమించుకున్నారట అయితే ఆ పాత్రపై ఉన్న తన కోరికను సర్దార్ పాపారాయుడు మేజర్ చంద్రకాంత్ సినిమాలో వేసి మరీ నెరవేర్చుకున్నారు ఏదేమైనా సీనియర్ ఎన్టీఆర్ గారికి ఆ కళ మాత్రం తీరకుండానే మిగిలిపోయిందని చెప్పాలి